హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ ఎట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎవరి నేమ్ అయితే కే లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళ సక్సెస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే కే లెటర్తో అయితే స్టార్ట్ అవుతుందో అంటే కే లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే కమలా కమలాకర్ అలా ఇలాంటి నేమ్స్ అనమాట చాలా వరకు కే లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఈ ఈ నేమ్స్తో మీ నేమ్ అంటే ఈ లెటర్తో నేమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కొన్ని వైబ్రేషన్స్ మీ లైఫ్లో ఉంటాయి చాలామందికి ఒక చిన్న సందేహం రావచ్చు మీరు వి లెటర్ గురించి చాలా పాజిటివ్గా చెప్పారు ఎస్ లెటర్ గురించి పాజిటివ్గా చెప్పారు ఆర్ లెటర్ గురించి కూడా మీరు చాలా పాజిటివ్గా చెప్పారు అంటే మా నేమ్ అలా మార్చేసుకుంటే మాకు వైబ్రేషన్స్ మారిపోతాయా ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో వస్తున్నాయి అయితే మీరు మార్చుకోవడం అంటే మీ అది ఏజ్ బట్టి ఉంటుంది మీరు ఒక థర్ ట్వంటీ ఫైవ్ దాటిపోయారు టెన్త్ క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వచ్చింది నేమ్ మార్చడం చాలా కష్టం కాబట్టి ఒక నేమ్ ఉంది అంటే ఆ లెటర్ వైబ్రేషన్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటుంది అదంతా ఈజీ కాదు నేమ్ మార్చేసుకుంటాను ఇప్పుడు కే లెటర్ గురించి పాజిటివ్గా చెప్పాను అనుకోండి కే లెటర్తో నా నేమ్ పెట్టాను పెట్టేసుకుంటాను అని అంటారు ఒకవేళ ప్రయత్నం చేయాలంటే చేయండి కొన్ని కొన్ని సందర్భాల్లో అందరికీ ఇది పాజిబుల్ అయ్యే సిచువేషన్ ఉండదు ఖచ్చితంగా ఉండదు కాకపోతే ఏంటంటే ఆ నేమ్ ఉన్న వాళ్ళకి అసలు ఏ వైబ్రేషన్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ వైబ్రేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క లెటర్ వైబ్రేషన్స్ని చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము ఇది ఎంతోమంది వ్యక్తుల్ని అబ్జర్వ్ చేసి చెప్పే మ్యాటర్స్ కాబట్టి ఇది ఆషామాషగా చెప్పేది కాదు సో కే లెటర్ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ లెటర్ గా మనం చెప్పుకోవచ్చండి కే లెటర్లో ఎవరైతే వాళ్ళ నేమ్ ఉంటుందో వాళ్ళ లైఫ్ జర్నీ అన్నది చాలా పాజిటివ్గా స్టార్ట్ చేస్తారు కే లెటర్ అనేది జనరల్గా నాలెడ్జ్కి సంబంధించిన లెటర్ అని మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు వీళ్ళలో ఏ ఎమోషన్స్ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా మనసులో బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారట కే లెటర్ వాళ్ళందరూ కూడా అంటే నాలెడ్జ్ ఉంటుంది సేమ్ టైం ఏ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నా ఏ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా కే లెటర్తో ఎవరినేమైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఆల్ ఎమోషన్స్ని మనసులోనే అలా క్యారీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారట కే లెటర్ వాళ్ళందరూ కూడా చాలా వరకు ఒక రకంగా కే లెటర్లో ఒక మన విశిష్టత ఏం చెప్పుకోవాలంటే ఏ ఏదైనా కూడా అబ్జర్వ్ చేసిన వెంటనే వాళ్ళు దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్టేజెస్ మనకి కే లెటర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అయితే కే లెటర్లో కొంత సక్సెస్ పర్సంటేజ్ కూడా ఎక్కువే చాలామంది సక్సెస్ఫుల్ లెటర్స్లో ఏ లెటర్స్ చెప్పుకుంటా ఉంటే మనం ముఖ్యంగా ఆర్ లెటర్తో ఎవరి నేమ్ స్టార్ట్ అయినా జే లెటర్ కానీ కే లెటర్ కానీ ఎస్ లెటర్ కానీ ఏ లెటర్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ లెటర్గా చెప్పుకోవచ్చు అయితే మిగతా లెటర్స్ బాగోవా అని మీరు అనుకోవచ్చు ఏ లెటర్కి ఉండే ప్రత్యేకత ఆ లెటర్కే ఉంటుంది కే లెటర్లో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే మౌనంగా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం దాన్ని టైం వస్తే ఇంప్లిమెంటేషన్ చేయడం అన్నంత బ్యాలెన్సింగ్ మైండ్ కే లెటర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది బట్ ఒక రకంగా చూసుకుంటే సక్సెస్ పర్సెంటేజ్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కే లెటర్లో ఎవరున్నా వాళ్ళ లైఫ్ చూసుకుంటే డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే జనరల్గా రొటీన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా ఒక డిఫరెంట్ ఫీల్డ్లో డిఫరెంట్ ప్రెజెంటేషన్ డిఫరెంట్ వేస్లో వాళ్ళు ముందుకెళ్లడం ఇలాంటి మంచి క్వాలిటీస్ మనకి కే లెటర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఒక రకంగా సక్సెస్ అనేది వాళ్ళకి స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పటి నుంచి ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ఒక థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళ సక్సెస్ఫుల్ అన్న లైఫ్ అనేది స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళలో కే లెటర్లో ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి సెన్సిటివ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే ఏ విషయాన్నైనా వాళ్ళు తొందరగా మనసుకు తీసుకునే అవకాశం ఉంది కానీ ఎంత సెన్సిటివ్గా వీళ్ళు ఉంటారో జీవితంలో అంత స్టేబుల్గా కూడా వీళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి కే లెటర్లు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఒక రకంగా చూసుకుంటే మొత్తం మీద కే లెటర్ అనేది చాలా సక్సెస్ఫుల్ లెటర్గా మనం చెప్పుకోవచ్చు మరి ఏ ఏ బిజినెస్ అయినా కే లెటర్తో స్టార్ట్ అయిన బిజినెస్ని మీరు అబ్జర్వ్ చేయండి చాలా సక్సెస్ఫుల్గా అంటే బిజినెస్లకి ఒడిదుడుకలు రావడం అనేది జనరల్గా సర్వసాధారణం కానీ కే లెటర్తో స్టార్ట్ అయిన బిజినెస్ నేమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సక్సెస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక స్టేజ్లో ప్రాఫిట్స్ తగ్గిపోయినా కూడా మళ్ళీ అది పికప్ అయ్యే స్టేజెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళు ఒడిదుడుకులు ఫేస్ చేస్తారు కొంచెం అంటే కొద్దిగా ఫైనాన్షియల్గా ఒక్కొక్కసారి డౌన్ అయ్యే కండిషన్స్ ఉన్నా కూడా తిరిగి పుంజుకుంటారు ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు బ్యాలెన్సింగ్గా ఉంటారు వాళ్ళకు కోపం అవి కూడా చాలా కంట్రోలింగ్గా బ్యాలెన్సింగ్ ఉంటాయి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు నాలెడ్జ్ని ఎక్కువగా గెయిన్ చేస్తారు ఇలాంటి విషయాల పట్ల కేలెటర్ చాలా పర్టిక్యులర్గా ఉంటారండి వాళ్ళని చూసినా కూడా చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తారు చాలా డిగ్నిటీగా లుకింగ్ ఉంటుంది కే లెటర్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ వయసుకు మించి ఇంకా డిగ్నిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా కే లెటర్లో మనకి కనిపిస్తుంటాయి ఎక్కువగా కే లెటర్ని కే లెటర్లో పుట్టిన వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్ కలర్ ఏముంటుంది అంటే జనరల్గా పింక్ కలర్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పింక్ కలర్ వేసుకున్నప్పుడు అలాగే వైట్ కలర్ వాడినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది కే లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఎక్కువగా శివారాధన చేసినట్టయితే అంటే ఇది జనరల్గా ఒక అవగాహనగా చెప్పేది మాత్రమే ఒక అనేక మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని అబ్జర్వ్ చేసి యాజ్ పర్ న్యూమరాలజీ చెప్తున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీళ్ళు ఎక్కువగా శివారాధన ఎక్కువగా చేస్తే మంచిది అండ్ సేమ్ టైం వీళ్ళు హనుమాన్ ఆరాధన చేసినా కూడా చాలా మంచి రిజల్ట్స్ వీళ్ళు పొందే అవకాశం ఉంది మరి లైఫ్లో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏ విషయాన్నైనా ఏ ఎమోషన్నైనా ఎక్కువ కాలం మనసులో క్యారీ చేయకుండా తొందరగా మీరు బయట పెట్టినట్టయితే మీ మైండ్ చాలా ఫ్రీగా ఉండే అవకాశం ఉంటుంది సక్సెస్ పర్సంటేజ్ ఆల్రెడీ మీకు కే లెటర్కి చాలా ఎక్కువగా ఉంటుందండి